కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అసెంబ్లీలో కూడా తీవ్రంగా స్పందించారు గత కొంతకాలంగా ఈ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపైన తీవ్రమైన విమర్శలు అన్ని పక్షాల నుంచి వస్తున్నాయి తాజాగా టీఆర్ఎస్ కేసీఆర్ కూడా దాన్ని తీవ్రంగా స్పందిస్తున్నాయి రాజకీయంగా కేసీఆర్ ఎందుకు విమర్శించారు ఇప్పుడు ఎందుకు విమర్శించారు ఈ ప్రశ్నలు పక్కకు పెడితే నిజంగా మరి ఈ ఆర్థిక నిర్వహణ ఈ ప్రైవేటీకరణ విధానాల్లో ఎంత మేరకు న్యాయం ఉంది ఇప్పుడు ఒక్క ఎల్ఐసి ఉదాహరణ చెప్దాం ఎల్ఐసిలో ఇప్పుడు వాటాలను విక్రయిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అసలు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగరీత్యా చట్టరీత్యా అలాంటి హక్కే లేదంటాను నేను ఎందుకంటే ఎల్ఐసి లాంటి సంస్థ ప్రపంచంలో మరొకటి లేదు చాలామంది ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం కదా అంటారు కానీ ఎల్ఐసి చట్టంలో మీరు కనుక చూస్తే ఎల్ఐసికి వచ్చేటువంటి లాభాల్లో తొంభై ఐదు శాతం ఎల్ఐసిలో పాలసీలు తీసుకున్న వారికి వస్తుంది ఇక ఐదు శాతం లాభాలు మాత్రమే డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి అంటే అర్థమేంటి ఎల్ఐసికి రియల్ ఓనరు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఎల్ఐసి పాలసీదారులే ఆ ఎల్ఐసి పాలసీదారుల అనుమతి లేకుండా వారిని సంప్రదించకుండా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఐదు శాతం లాభాలు మాత్రమే పొందుతున్న కేంద్ర ప్రభుత్వం దీంట్లో వాటాలు విక్రయిస్తుంది ఇప్పుడు ఈ తాజా సవరణ ఎల్ఐసి ఐపీఓ తర్వాత ఇక తొంభై ఐదు శాతం లాభాలు పాలసీదారులకు రావు తొంభై శాతం లాభాలు మాత్రమే పాలసీదారులకు వస్తాయి మరి ఆ రకంగా రేపు వాటాలు విక్రయిస్తున్న కొద్దీ పాలసీదారులకు రావాల్సినటువంటి లాభాలు ప్రైవేట్ వ్యక్తులకు పోతే ఇది పాలసీదారులకు నష్టం కాదా ఎల్ఐసిలో నలభై రెండు కోట్ల మంది పాలసీదారులున్నారు ఇందులో ముప్పై కోట్లకు పైగా ఇండివిజువల్ ఉంటే మరో పది పన్నెండు కోట్ల మంది గ్రూప్ పాలసీదారులు ఉన్నారు సో నలభై రెండు కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలని దెబ్బతీసి వాళ్లకు వస్తున్నటువంటి లాభాల వాటాను తీసుకొని ఓ అదానికో అంబానీకో మరొకరికో ఆ వాటాలు పంచుతామంటూ కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడాన్ని ఎలా అంగీకరిస్తాం మరి పోనీ ఎల్ఐసిలో కేంద్రం ఏం పెట్టుబడి పెట్టింది ఎల్ఐసి కేంద్రానికి భారం అవుతుందా ఎల్ఐసికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత కేంద్ర ప్రభుత్వం నయా పైసా పెట్టుబడి పెట్టలే ఇప్పటి వరకు మరి కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసి భారం కానప్పుడు దాన్ని అమ్మకానికి పెట్టాల్సిన అవసరం ఏముంటుంది ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం సింగరేణికి ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనుల్ని బొగ్గు బ్లాకుల్ని సింగరేణికి ఇవ్వకుండా మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటామంటుంది కేంద్రం సో సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలు అవి సింగరేణికి ఆ సామర్థ్యం ఉంది సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా నలభై తొమ్మిది శాతం వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటా ఉంది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ అలాంటి సింగరేణికి బొగ్గు బ్లాక్లు ఇవ్వకుండా ప్రైవేటు వారి ప్రయోజనాల కొరకు ప్రైవేటు వారికి ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అలాగే ఎల్ఐసిలో కూడా రా కేంద్రముకి ఎలాంటి భారము లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎల్ఐసిలో కేవలం ఐదు కోట్ల పెట్టుబడి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టింది తర్వాత ఈ పెట్టుబడిని వంద కోట్లకు పెంచారు కానీ ఆ తొంభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే ఎల్ఐసి తన సొంత వనరులతోనే ఆ వంద కోట్ల పెట్టుబడి సమకూర్చుకుంది ఐదు కోట్ల పెట్టుబడి పంతొమ్మిది వందల యాభై ఆరులో పెడితే ఇవాళ ఎల్ఐసి మొత్తం ఆస్తుల విలువ ముప్పై తొమ్మిది లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వము ఇటీవల బడ్జెట్ ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా మొత్తం బడ్జెట్ కూడా ముప్పై తొమ్మిది లక్షల కోట్లే అంటే ఇవాళ ఎల్ఐసికున్న ఆస్తులతో భారతదేశం మొత్తాన్ని ఏడాది పాటు పోషించవచ్చు ఇందులో ముప్పై ఆరు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర సెక్యూరిటీల రూపం దగ్గర బాండ్ల రూపంలో ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కొరకు ఖర్చు పెడుతుంటుంది సో నిధులు సమీకరించుకుంటుంది గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ అంటారు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంతగా వచ్చిన ఆదాయం పోగా మిగతా సమకూర్చుకుంటుంది అప్పుల రూపంలో రకరకాల రూపాయలు సమకూర్చుకుంటుంది అందులో ఇరవై ఐదు శాతం ఎల్ఐసి కల్పిస్తోంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ ఎల్ఐసి కల్పిస్తోంది మరి ఎల్ఐసీలో పోటీ లేదా అంటే గత ఇరవై ఒక్కేళ్ళుగా అనేక ప్రైవేట్ సంస్థలు దేశ విదేశీ ప్రైవేట్ బీమా కంపెనీలతో పోటీ పడుతూ ఎల్ఐసి ఈరోజు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్కెట్ షేర్ కలిగింది అంటే ఎల్ఐ భారతదేశంలో మొత్తం ఎల్ఐసి పాలసీల్లో డెబ్బై ఐదు శాతం మొత్తం ప్రీమియంలో డెబ్బై శాతం ఎల్ఐసి గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాల్లో ఇవాళ ఎల్ఐసి బ్రాంచ్లు తెలుస్తుంది అలాంటి ఎల్ఐసిలో వాటాలు అమ్మటానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేదు అవసరము లేదు కేవలం డబ్బులు సమీకరించుకోవటానికి బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వటానికి కోట్లాది భారత ప్రజలకు రావాల్సిన లాభాలకు కత్తెర వేసి ఎల్ఐసిలో వాటాలు ఇవాళ ప్రైవేట్ వారికి అమ్మేటువంటి కార్యక్రమం కేంద్రం చేస్తుంది అందువల్ల ఈ కార్యక్రమంకు కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ఇవాళ ఏ బీజేపీ నాయకుడైనా ధైర్యంగా ముందుకొచ్చి ఎల్ఐసి ప్రైవేట్ ఎల్ఐసిలో పాటాల విక్రయం కరెక్ట్ అని వాదించమనండి సమర్థించమనండి అందువల్ల ఇవాళ బీ ఇది బీజేపీ టీఆర్ఎస్ కాదు కేసీఆర్ విమర్శించాడ కా వేరే వాళ్ళు విమర్శించాలని కాదు ఆ విమర్శలో న్యాయం ఉంటే అది న్యాయమనాలి ఎల్ఐసిలో వాటాల విక్రయం దేశ ప్రయోజనాలకు విరుద్ధము ప్రజా ప్రయోజనాలకు విరుద్ధము సమాజానికి నష్టాన్ని కలిగించేది అందువల్ల దాన్ని ఎవరు ఎందుకు వ్యతిరేకించినా దాన్ని మనం అంగీకరించాలి